దానిమ్మ మొక్కండి. ఇంతవరకు పూత వస్తుంది కానీ కాయ నిలబట్టలేదు. సో చెట్టు సైజ్ చూడండి ఒకసారి. సో చిన్నది కాబట్టి మేబీ నిలబట్టలేదు అనుకుంటున్నాను నేను. అండ్ ఇంకొక రీజన్ కూడా నేను చెప్పాను కదా అంతకుముందు, ఏంటంటే ఒక ఫీమేల్ ఫ్లవర్ వచ్చినప్పుడు మేల్ ఫ్లవర్స్ విచ్చుకుపోవడం అలా జరిగింది. సో కాయలు నిలబడలేదన్నమాట. అండ్ చెట్టు కూడా చాలా చిన్నగా ఉంది. ఇప్పుడు దీన్ని సాఫ్ట్ ప్రూనింగ్, ఏదో ప్రూనింగ్ అంటాం కదా, అయితే ఎలా చేయాలన్నది కూడా నాకు అర్థమైపోవట్లేదు. ఇది చాలా చిన్న చిన్న కొమ్మలు అన్నమాట. సో వాటినే నేను టిప్స్ కట్ చేస్తున్నాను. సో దట్ ఏంటంటే మళ్ళీ ఇగుర్లు వస్తాయన్నమాట. ఈ విధంగా కొంచెం జస్ట్ అట్లా టిప్స్ కట్ చేస్తే చాలు చూడండి. ఎందుకంటే ఈ టిప్స్లోనే మనకి పూత అంతా వస్తుంది, అది రాలిపోయింది కదా ఇప్పుడు. సో అందుగురించి నేను ఇప్పుడు ఈ టిప్స్ అన్నీ కట్ చేసేస్తాను. సో మళ్ళీ ఇగుర్లు వేసుకొని వస్తుంది అన్నమాట. ఈ విధంగా కొంచెం కొంచెం జస్ట్ టిప్స్ కట్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ ఇగురు వేసుకొని వస్తుంది. అండ్ ఇంకోటి చూపించాలి మీకు, ఇది కంపోస్ట్ అన్నమాట. పండిపోయిన కాకరకాయ ఉంటే ఇందులో వేసేసాను. కంపోస్ట్లో నుంచి కాకర మొక్క వచ్చింది చూసారా. సో ఇది ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయాలి మనం. నేను ఇందులోనే పెట్టేస్తున్నాను. సో నేను ఇక్కడ చుట్టూ కదుపుతున్నాను. అడుగునంత కంపోస్ట్ ఉందండి. దాంతో దీని రూట్స్ అడుక్కన వెళ్ళట్టు. చూసారు కదా దాని రూట్ సిస్టమ్ ఎంత బాగా డెవలప్ చేసుకుందో. దాన్ని ఏమీ డిస్టర్బ్ చేయకుండా కంపోస్ట్ కూడా అంతే వేసేస్తున్నాను. జస్ట్ అలా నొక్కి పెట్టేస్తే చాలు. సో అది ఇంకా చక్కగా పెరుగుతుంది. ఎక్కువ ప్రెషర్ కూడా ఇవ్వద్దు, జస్ట్ అట్లా పెట్టేశాను. చూసారు కదా దీనికి ఎండ ఈ ఆకులు అడ్డొస్తున్నాయి కదా. సో అవి తీసేస్తే అదే చక్కగా. సో తడిగా ఉంది, అందు గురించి వాటరింగ్ కూడా చేయట్లేదు నేను. ఆ పక్కది కూడా కాకర మొక్కే. సో మెయిన్ ఇదే కాబట్టి ఇది ఇక్కడ పెట్టేశాను. సో ఫ్రెండ్స్ వంగ మొక్క అండి, ట్రాన్స్ప్లాంట్ చేయాలి, లేట్ అయింది ఇప్పటికే. సో కింద ఆకులన్నీ తీసేస్తున్నాను. ఇది ఎక్కువ ఇదండి, సన్నగా గ్రీన్ కలర్లో పురుగు ఉంది, అందుకని ఆకులన్నీ తీసేస్తున్నాను తర్వాత. సో ఇది పైకి పెరుగుతుంది కదా, వీటికి నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి. ఇప్పుడు స్ప్రే చేస్తాను. అండ్ ఇట్లానే ఇదండి ఆయిల్ టిన్, ఇది పుదీనాలో వచ్చింది. సో ఆయిల్ టిన్లో పెడదాం ఇప్పుడు. సో దీన్ని బాగా రూట్ డెవలప్ చేసుకుంది. చిన్న టబ్లో వచ్చింది ఇది. ఇంత వచ్చిందా కొంచకూడదు, ముందే చేయాల్సి రూట్ సిస్టమ్ బాగా. మట్టితో పాటు తీసేసాను. ఇది యాజ్ ఇట్ ఈజ్ పెట్టేస్తే. సో ఆయిల్ టిన్లో పెడుతున్నాను నేను ఇప్పుడు దీన్ని. యాజ్ ఇట్ ఈజ్ మట్టితో పాటే పెట్టేస్తాను.
కొంచెం స్టెమ్ దగ్గర కొంచెం గట్టిగా అదుముకుంటే సరిపోతుంది. ఇదండి సో ఈ రూట్స్ ని కొంచెం ఇట్లా లోపలికి పెట్టేసుకుంటే ఈ పుదీనా కూడా పెరుగుతుంది అన్నమాట. బీరకాయ రెడీ అయిపోయిందండి, స్పంజ్ గార్డ్ మంది. సో ఇదొక వెరైటీ అన్నమాట, ఇంకా లావు పెరగదు ఇది, ఇట్లా పొడుగ్గా వస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ వీళ్ళు ఈ భోపాల్లో వీళ్ళు గిల్కీ అంటారు దీన్ని. సో ఎక్కువ తింటారన్నమాట, మన బీరకాయల కంటే కూడా వీటిని ఎక్కువగా తింటారు. సో ఇదైతే రెడీ అయిపోయింది, కోసేస్తున్నాను. ఎందుకంటే సెకండ్ది కూడా చేసామన్నమాట, సో దానికి ఎనర్జీ డైవర్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఇదైతే కోసేసాను. ఇదండి ఇంకొక కాయ వస్తుంది కదా. సో ఇట్లా మనము ఒకటి రెడీ అయిపోయాక ఇంకొక ఫ్లవర్ వచ్చే ముందు ఇది కోసేసామనుకోండి, అది మంచిగా పెరుగుతుంది అన్నమాట. సో ఇది ఇంకొక చెట్టుది, ఇంకో ఫ్లవర్ కూడా పాలినేట్ చేసామన్నమాట, హ్యాండ్ పాలినేషన్. ఇది కూడా రెడీ అవుతుంది. ఈ రెండు ఒక్కసారి వస్తాయి. అండ్ కొన్ని వంకాయలు కూడా రెడీ అయ్యాయండి, వంకాయలు కూడా కోసుకుందాం. సో పెద్ద సైజ్ వచ్చాయి, పోయినసారి కోసినవి ఇంకా మేము వండుకోలేదు, మళ్ళీ అప్పుడే ఇవి రెడీ అయ్యాయి. సో ఈసారి నేను పెద్దగా ఉన్నాయే కోస్తున్నాను, కొంచెం చిన్నగా ఉన్నాయి వదిలేస్తున్నాను. ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఈ స్పంజ్ గార్డ్ ఈ వంగ చెట్టు కలుపుకుంటుందండి. అది అటువైపు వెళ్ళకుండా ఇది ఇంకో సెకండ్ మొక్క అనమాట. ఇది దీన్ని నల్లుకుంటుంది చూడండి, కిందకు వచ్చేసింది. దీనికి ఏదన్నా కట్టాలి ఇప్పుడు. కింద కూడా ఉన్నాయి, అవి కూడా పోద్దాం. గిన్నెలో వేసేద్దాం ఫస్ట్. నేనేం కంటైనర్ తీసుకురాకుండా వచ్చాను. సో వచ్చాక చూస్తే ఇవి రెడీ అయిపోయి ఉన్నాయి. సో ఇవి ఎక్కువైపోతున్నాయి నాకు, మా వాళ్ళు ఏమో తినట్లేదు. నేనేమో మొత్తం కట్ చేద్దాం, పక్కింటి వాళ్ళకన్నా ఇద్దాం. సో ఇవి మరీ చిన్నగా ఉన్నాయి, వేరే షర్ట్లు కూడా ఉన్నట్టు ఉన్నాయి, అవి కూడా కోసేస్తాను. చిన్నగా ఉన్నాయి రండి, ఇంకో చెట్టు టిన్లోది. అండ్ మనకి కొమ్మ రావట్లేదు అనుకున్నప్పుడు ఇట్లా ఎండిపోతుంది కదా చూడండి ఇక్కడ. సో ఈ కొమ్మని మనం ఇలా ప్రూన్ చేసేసామంటే మళ్ళీ కొత్త ఇగురు వస్తుంది. ఈ ఎల్లో లీవ్స్ ఎప్పటికప్పుడు తీసేయాలి, ఎందుకంటే మనం తక్కువ మట్టిలో కాబట్టి ఎప్పటికప్పుడు ఈ లీవ్స్ అనేవి కట్ చేస్తూ ఉండాలి. బియ్యం కడిగిన నీళ్ళు అట్లాంటివి డైలీ ఇస్తూ ఉంటే చక్కగా వస్తాయి అన్నమాట. సో ఈ ప్రూనింగ్ అనేది కంపల్సరీ అండి. ఒక కొమ్మ నుంచి మనకి ఫ్రూటింగ్ రావట్లేదు అంటే ఆ కొమ్మను ప్రూన్ చేయండి, మళ్ళీ కొత్త ఎగురు వస్తుంది. అంజూరు ఒకటి రెడీ అయింది, అది కూడా కోసుకుందాం. చీమలు ఉన్నాయి ఎక్కువ, అందుకే ముందే కోసేస్తున్నాను నేను. ఫస్ట్ టూ ఫ్రూట్స్ అప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు, చెరొకటి తిన్నారు. సో ఇప్పుడు ఇది హాఫ్ చేసి ఇవ్వాలి. మన దగ్గరకు వచ్చినాక వచ్చిన ఫ్రూట్ ఇది. సో చాలా స్వీట్ ఉంటుందంట, మేమైతే టేస్ట్ చేయలేదు, వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ అంజూరు హార్వెస్ట్ వంకాయలు అండ్ స్పెషల్ వచ్చేసి ఈరోజు బీరకాయ అండి. అంజూరు ఇది సెకండ్ టైము, సెకండ్ ఫ్రూటింగ్ మనకి సెకండ్ టైం హార్వెస్ట్ చేసాము. సో హ్యాపీగా ఉంది. అండ్ ఇవి ఇంకా మా కింద వాళ్ళకి వెళ్ళినా ఇస్తాను ఈరోజు.